ఇప్పుడు మామిడి టెంక లాంటి ఉంటాయి చూడండి, ఆ మామిడి టెంక కనుక రాసి దాన్ని పెడితే ఆ టెంక ఇమ్మీడియట్ గా దాంట్లో ఆకులు కాయలు వచ్చేస్తాయండి దానికి ఫాస్ట్. అంటే ఒక మూడు ఏళ్లకి రాగలిగినటువంటి కాయని ఒక చెట్టులోంచి అది జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాల్లో అందులోంచి నొగ్గిన దానికి రాసి దాని లోపల పెట్టడం ఏమిటి, చెక్కమని ఆకులు రావడం, అందులోంచి పూత పూయడం, అది కాయ కాయడం, నీకు ఆ కాయని అందుకోవచ్చు. యా ఉంటుందండి అట్లాగా. అంత ఫాస్ట్ అని చేయగలిగే ఎబిలిటీ ఉందే నేచర్కి. నేచర్ హ్యాస్ దట్ ఎబిలిటీ. లేకపోతే మన ఇంత మురికి పోస్తుంటే ప్రకృతిలో ఆ మురికి అంతా మార్చేసి మళ్ళీ మనం తినడానికి వీలుగాను బతకడానికి వీలుగాను ఎట్లా తయారు చేస్తానండి ప్రకృతి? ప్రకృతికి ఉండేటటువంటి సామర్థ్యం అట్లాంటిది అని అంటారు. మేము మీరు ఎప్పుడైనా చూశారు లేదో, మేము చూసాము మా చిన్నప్పుడు ఒకసారి చూసాము. ఒక ఆయన వేప ఆకులు కోసి పట్టుకొచ్చి ఆ వేపాకుని ఇలా దూసిపోసాడు నేల మీద, అవన్నీ తేళ్ళు కింద అయిపోయాయి. రోడ్ల మీద అప్పుడప్పుడు ఈ తమాషా చేసేవాళ్ళు ఉంటారు, కొంత డబ్బులు అడుక్కునేవాళ్ళు. చూసారు ఎప్పుడెప్పుడు అలా చేయడం? మేము మా చిన్నప్పుడు చూసాము. ఇలా దూసి పోసేసాడు వాడు, అలా పోసేస్తే అది ఆ తేళ్ళు అయిపోయాయి. మాకు ఆశ్చర్యం వేసినారు, ఇది ఎలా వచ్చిందిరా బాబుని. ఆ తర్వాత మాకు తెలిసిందండి, ఒక ఒక తేలుని ఒక బల్లిని ఒక దాంట్లో పెట్టి ఎక్కడ లోపల పెడతారండి, ఒక ఒక గ్లాస్ లాంటి దాంట్లోనో బాటిల్లోనో ఎక్కడో ఒక చోట దే కీప్ దెమ్ రిజర్వ్డ్ యూనో ఆర్ సెక్లూడెడ్. బల్లి దేన్నైనా తినేయగలదండి, ఆ బల్లి ఈ తేలును కూడా తినేయగలదు. అలా తినేసినటువంటి తర్వాత ఆ బల్లి మల విసర్జన చేస్తుంది కదా, ఆ మలాన్ని తీసి వీడి చేతికి రాసుకుని ఇలా దూస్తే అలా అవుతాయటండి. ఏమని విన్నాంశమండి, మేము ఎప్పుడు నేను చెక్ చేయలేదు అలాగే. అంటే ప్రకృతిలో ఎన్ని రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి అనేది మనకి తెలియదు. ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా ఖర్చులు పెట్టి చేసేటటువంటి క్రియని ప్రకృతి క్షణాల్లో మీకు ఏ రకమైనటువంటి శ్రమ కలగకుండా చేస్తుంది. ప్రకృతికి ఉండే శక్తి ఏదండి?